కొబ్బరి తోటలో వెలసిన మహదాడమ్మ భక్తుల హృదయాన కొలువున్నామమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహదాడమ్మ భక్తుల హృదయాన కొలువున్నామమ్మ దయగల తల్లివని కరుణించే అమ్మవని దయగల తల్లివని కరుణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు కొబ్బరి తోటలో వెలసిన మహదాడమ్మ భక్తుల హృదయాన కొలువున్నామమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహకాడమ్మ భక్తుల హృదయాన కొలువున్నామమ్మ చేత కలసముతో మహాలక్ష్మిగా నీవు ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై ఒక చేత ఢమరుకముతో ఓంకార రూపమై ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై కొబ్బరి తోటలో వెలసిన మా కాళమ్మ అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు त्रिशत्न स्वरूपिणी मां दुर्गा जंडी नमाम्यं ताड़े पुड़ पटन वे उन्ना उत्तरवाहिनी उन्ना एलूर कल में श्री महाकाली देवालय देवी नवरात्र महोत्सव नवरात्र महोत्सव संस्कृत పుణ్యవాసన రక్షాబంధన అలాగే మూర్తి కుంభారాధన శ్రీ చక్రానికి అభిషేక కార్యక్రమం అలాగే సహస్ర కుంకుమ జరిగింది పూజ జరిగింది విశేషం ఏమంటే దేవీ నవరాత్రి మహోత్సవంలో శాస్త్ర ప్రకారంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రసాదం కూడా చూడండి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రసాదం కూడా అందరూ కూడా పంచిపెడతారు ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా రెండు పూట్ల అవతారాలు కూడా ఉన్నాయి మన ఎగ్గిన నాగబాబు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఇక్కడ పూజా కార్యక్రమాలు పాంచరాత్రి ఆగ ప్రకారంగా జరుగుతున్నాయి మీరందరూ కూడా 9 రాత్రులు కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతారని కోరుతున్నాం జై మహంకా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం 8:49కి ఏతకోట రామయ్య గారి కుటుంబ సభ్యులతోటి కలశ స్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విప్పర్రు నాగేంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కొడవటిగంటి లక్ష్మీ నరసింహాచార్యులు గారు మా సోదరులు ఈ ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ ముఖ్యమైన కార్యక్రమం ఉంటే దానికి తప్పనిసరిగా ఆయన హాజరై ఆయన చేతుల మీదుగా జరిపించడం జరుగుతుంది అలాగే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజా కార్యక్రమాలు ఇతర పూజా కార్యక్రమాలతో పాటు భక్తికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు అలంకరణ సన్నిధిరాజు వీరభద్ర శర్మ గారు ఆచంట వాస్తవ్యులు వారు ప్రతిరోజు వచ్చి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో
మన అందరికి దర్శనం ఇచ్చే విధంగా ఆయన కూడా మనకు వచ్చి అలంకారకి అలంకారం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ 10 రోజుల పాటు ప్రతి రోజు అమ్మవారిని దర్శించుకొని ప్రతి రోజు అమ్మవారు విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి అలంకరణతో దర్శనం ఇస్తారు కాబట్టి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరపున పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలందర్నీ కూడా కోరుకుంటున్నాను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా మెండుగా మమ్ము దీవించలావమ్మా